morning everyone. Myself Dr. Shami, working for Partha Dental Srinagar Colony. Like Partha Dental Srinagar Colony landmark vachesi Srinagar Colony Ratnadeep opposite lo untundi, Karnataka bank pakkana untundi. My landline number is 9100-15150. Like this number ki meer call chese then prior appointments kavalante kuda you can call to this number. So meeru chustune untaru like Partha Dental Srinagar Colony kaakunda like we are doing a lot of n number of videos like Telangana, Andhra and Bangalore branches nunchi almost 100 branches nunchi we are aiming up for doing this awareness video to create a awareness in the public. Enduku anante only 4% people are visiting dentist whenever there is a pain. Like pain vachinappudu okate they are visiting a dentist. Andukani cheppesi like oral hygiene is very important anna oka motto tho like now today we Partha Dental are aiming to do all these awareness videos. Like today nenu a very important topic cheppalanukuntunnanu like enti ante gum diseases gurinchi. So normal gum disease anedi it is a like painless anamata. Normally for example brush chese appudu kontha mandi bleeding vastundadi aa bleeding lo kuda pain anedi undadu kabatti like gum diseases anedi normally painless anamata. So chaala mandi gum diseases ni neglect chestaru but make a note this is a culprit. Gum disease anedi like it ఇది లైక్ ఇనిషియల్ స్టేజ్ అనమాట. దీని వల్ల లైక్ మనకు నెక్స్ట్ స్టేజెస్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఎయిదర్ లైక్ గమ్ డిసీజ్ వల్ల అక్కడ అంతా ఫుడ్ లాడ్జ్ అవ్వటం వల్ల మనకి డీకే కూడా రావచ్చు. లేదంటే గమ్ డిసీజ్ అక్కడే కాకుండా లైక్ డీపర్ టిష్యూస్కి ఎక్స్టెండ్ అయ్యి లైక్ హార్ట్ టిష్యూస్కి అంటే బోన్కి ఎక్స్టెండ్ అయినప్పుడు అక్కడ బోన్ కరిగిపోయి టూత్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది వితౌట్ ఎనీ పెయిన్. సో గమ్ డిసీజెస్ని యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అనమాట. సో నార్మల్ గమ్ డిసీజెస్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఒకటి జింజివైటిస్ అంటాము, ఇంకొకటి పెరియోడాంటిటిస్ అంటాం. సో జింజివైటిస్ అనేది ఇనిషియల్ అంటాం, అంటే లైక్ ఇనిషియల్గా జింజివైటిస్ అంటాం, అది ఓన్లీ గమ్ వరకే అది ఉంటే దాన్ని జింజివైటిస్ అంటాం. సో పెరియోడాంటిటిస్ అంటే లైక్ వెనెవర్ ఇట్ ఎక్స్టెండ్ టు డీపర్ టిష్యూస్, అది గమ్ నుంచి లోపల ఉన్న డీపర్ టిష్యూస్కి ఎక్స్టెండ్ అయినప్పుడు వీ కాల్ ఇట్ ఎస్ పెరియోడాంటిటిస్ అంటాం. సో జింజివైటిస్ అండ్ పెరియోడాంటిటిస్, సో రెండు వర్డ్స్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ అన్ ఐటీస్. ఐటీస్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే నార్మల్గా లైక్ డిసీజ్డ్ కండిషన్. డిసీజ్డ్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ గమ్ డిసీజ్. జింజివైటిస్ అంటే ఏంటి అంటే లైక్ ఏదైతే మనకి ప్లాక్ అండ్ టాటర్ అంతా అక్కడ అక్యుపులేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ అ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో అదేంటంటే అక్కడ ఫుడ్ లాడ్జ్ అయ్యి అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని లాడ్జ్ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ జింజివైటిస్. సో ఇలాంటి స్టేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ అంటారు. సో స్కేలింగ్ అంటే అందరికీ తెలుసు లైక్ నార్మల్గా వీ హ్యావ్ అన్ అల్ట్రాసోనిక్ స్కేలర్ అంట. సో అదేంటంటే దట్ టిప్ విల్ బి వైబ్రేటింగ్. సో వాట్ ఎవర్ ద డెబ్రీస్ అండ్ వాట్ ఎవర్ ద హార్డ్ డెపాజిట్స్ అంటే ఏదైతే హార్డ్ డెపాజిట్స్ అనేది మన టూత్ చుట్టూ ఉంటుందో మనం స్కేలింగ్ చేయడం వల్ల దాన్ని మనం తీసేయచ్చు. సో దీన్ని స్కేలింగ్ అంటాం. స్కేలింగ్ చేయడం వల్ల మనకు ఆల్మోస్ట్ టీత్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి, అంటే డెబ్రీస్ అంతా లైక్ క్లీన్ అయిపోతుంది. సో రూట్ ప్లేనింగ్ అంటాం. రూట్ ప్లేనింగ్ అంటే ఏంటి అంటే నార్మల్గా రూట్ సర్ఫేస్ని స్మూత్ చేయడం. ఎందుకు అని అంటే అక్కడ హార్డ్గా ఏదైనా రఫ్గా ఉండటం వల్ల ఏదైనా లైక్ హార్డ్ సర్ఫేస్ పైన డెబ్రీస్ కానీ క్యాలిక్యులస్ కానీ ఈజీగా లాడ్జ్ అవుతుంది. సో అలా అవ్వకుండా మనం రూట్ ప్లేనింగ్ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. సో ఈ రెండింటి వల్ల మనం జింజివైటిస్ వీ కెన్ లైక్ మనం దీన్ని తొలగించవచ్చు. దీంట్లో ఇంకొక అడ్వాన్స్ మెథడ్ ఏంటి అంటే లేజర్ అంటాం అనమాట. సో లేజర్ అనేది లైక్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా ఈ రోజుల్లో లైక్ డెంటిస్టులో కూడా లేజర్ అనేది చాలా యూజ్ చేస్తాం. సో లేజర్ అనేది మనం దీంట్లో యూజ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే నార్మల్గా మనం స్కేలింగ్లో కానీ రూట్ ప్లేనింగ్లో కానీ చేసేటప్పుడు మనకి మాన్యువల్గా అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ పాస్ అయ్యే వరకు అవుతుంది. ఇంకా ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే మనకి ఈ లేజర్ రేడియేషన్ పాస్ చేయడం వల్ల ఇంకా ఏదైనా డీపర్ టిష్యూస్లో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏదైనా డెబ్రీస్ కానీ ఏదైనా గ్రాన్యులేషన్ టిష్యూ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఉంటే మనకు అది చచ్చిపోతుంది అన్నమాట. సో ఇది లేజర్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు హెల్దీ గమ్. హెల్దీ గమ్ ఎలా ఉంటుంది అంటే కోరల్ పింక్ కలర్లో ఉంటుంది. తర్వాత లైక్ నార్మల్గా టూత్కి చాలా ఫర్మ్గా అడ్హర్ అయి ఉంటుంది హెల్దీ గమ్ అనేది. సో ఇది జింజివైటిస్ అనమాట. జింజివైటిస్ అంటే ఏంటి అంటే నార్మల్గా అంత ఫామ్గా ఉండదు, కొంచెం రెడ్డిష్గా ఉంటుంది అనమాట. ఈ కోరల్ పింక్ నుంచి రెడ్డిష్గా ఫామ్ అయ్యి లైక్ ఇక్కడ ఏంటంటే లైక్ స్వెల్లింగ్
వస్తూ ఉంటుంది, ఇదంతా జింజివైటిస్ అంట. సో వెన్ ఎవర్ జింజివైటిస్ ఎక్స్టెండ్స్ టు ద డీపర్ టిష్యూస్ అంటే కింద జింజైవా కింద అంటే గమ్ కింద మనకి బోన్ అనేది ఉంటుంది. సో ఈ గమ్ నుంచి బోన్ కి ఎక్స్టెండ్ అయినప్పుడు మనకి ఏంటంటే పెరడాంటైటిస్ అంటాం. పెరడాంటైటిస్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టూత్ అంటే హాఫ్ ఆఫ్ ద రూట్ కూడా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ పెరడాంటైటిస్ అంటాం. సో పెరడాంటైటిస్ ఏమవుతుందంటే ఎక్సెసివ్ క్యాలిక్యులస్ ఫామ్ అవ్వటం, కానీ ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రెజైల్గా ఉంటుంది, అంటే గమ్ ముట్టుకుంటేనే లైక్ చిరిగిపోయేంత ఫ్రెజైల్గా ఉంటుంది. లైక్ బ్లీడింగ్ అంటే నార్మల్గా మనం ప్రోబ్ చేస్తేనంటే చెక్ చేస్తున్నప్పుడు మనం ప్రోబ్ పెడితేనే లైక్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి టూత్ మొబిలిటీ అనేది కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే టూత్ మొబిలిటీ ఉంటుంది, లైక్ చిన్న చిన్న పాకెట్స్ అనేది ఫామ్ అవుతుంది. సో నార్మల్గా హెల్దీగా ఎలా ఉండాలి అంటే నార్మల్గా మనకి లైక్ ఒక ఇండికేషన్ ఉంటుంది, మనం నార్మల్గా ఆరెంజ్ అనేది తింటుంటాం. సో ఆరెంజ్ పైన తొక్క ఎలా ఉంటుంది, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అనేది ఉంటుంది. ఆరెంజ్ పీల్ ఎలా ఉంటుంది అంటే లైక్ స్టిప్లింగ్ అంటాం అనమాట, మధ్య మధ్యలో చిన్న 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 డాట్స్ గమ్, దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఎ హెల్దీ గమ్. సో నార్మల్గా మనకి ఆరెంజ్ పీల్ ఎలా ఉంటుందో మన టీత్ మన గమ్ చూసినప్పుడు అలాంటి స్టిప్లింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటాం, దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఎ హెల్దీ గమ్. సో నార్మల్గా ఇలా ఉంది లైక్ ఏదైనా బ్లీడింగ్ వస్తుంది లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో లైక్ ఇది మామూలుగా ఏంటంటే పెయిన్ ఉండదు కాబట్టి చాలా మందికి అంత అవగాహన ఉండదు. సో ఒకసారి మీరు డెంటిస్ట్ని విజిట్ చేసినట్లయితే మనం ఇలాంటివి కూడా లైక్ చిన్న చిన్నవి కూడా మనం దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. సో నార్మల్గా జింజైవైటిస్ అనేది చూడండి, నార్మల్గా పంటికి ఓన్లీ ఈ జింజైవ వరకు అంటే గమ్ వరకే ఉంటుంది. సో ఈ జింజివైటిస్ని మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఇట్ విల్ ఎక్స్టెండ్ టు ద డీపర్ టిష్యూస్. ఇక్కడ చూడండి బోన్ అనేది ఇక్కడ రా ఉండాలి. సో నార్మల్గా పెరడాంటైటిస్ ఎక్స్టెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న హార్ట్ టిష్యూస్ అంటే బోన్ కూడా మనకు కరిగిపోయి లైక్ ఇంత పెద్ద పాకెట్ ఫామ్ అవుతుంది. ఈ పాకెట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఇక్కడ గార పట్టడమే కాకుండా రూట్ పైన కూడా గార పట్టడం జరుగుతుంది. దానివల్ల కొన్ని రోజులకి ఇది ఎక్స్టెండ్ అయిపోయి లైక్ ఈ పన్ను అనేది ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో జింజివైటిస్కి అయితే మనం నార్మల్గా స్కేలింగ్ అండ్ రూట్ క్లియరింగ్ అండ్ విత్ లేజర్ అయితే చేసుకోవచ్చు. అదే పెరడాంటైటిస్కి ఏం చేయొచ్చు అంటే లైక్ మనకి ఫ్లాప్ సర్జరీస్ అనేది ఉంటుంది. ఫ్లాప్ సర్జరీ అంటే ఏమంటే ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ సర్జరీ. నార్మల్గా టూత్ ఉంటాయి, టూత్కి గమ్ కవర్ అవుతుంది ముందు భాగం వెనుక భాగం. సో మనం ఏం చేస్తామంటే ఆ జింజైవని ఫ్లాప్ ఓపెన్ చేసుకుని లైక్ పైన ఉన్న గారనే కాకుండా కింద రూట్ పైన ఉన్న గారని కూడా మనం క్లీన్ చేసుకొని లేజర్ రేడియేషన్ కూడా పాస్ చేసుకొని దాన్ని మళ్ళీ రీపొజిషన్ చేసి సూచర్ బ్యాక్ చేసేస్తాం. సూచర్ బ్యాక్ చేసిన తర్వాత దాంట్లో పెరియోడల్ ప్యాక్స్ అని ఉంటాం. సో ఏంటంటే మనకి అవి ఎక్స్పోజ్ అవ్వకుండా నార్మల్ ఓరల్ ఎన్వైరన్మెంట్కి ఆ ప్యాక్స్ అనేది పెట్టడం వల్ల మనకి విత్ఇన్ 1 వీక్ టైంలో మనకి ఏంటంటే ఇవన్నీ నీట్గా అప్రాక్సిమేట్ అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మనం ఏంటంటే లైక్ ఇంకా ఫ్యూచర్లో టూత్ అంటే పెరడాంటల్ డిసీజ్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా మనం దాన్ని చేయొచ్చు. నార్మల్గా పెరడాంటల్ ఫ్లాప్ సర్జరీ ఎలా చేస్తామంటే సో దిస్ ఈజ్ అ నార్మల్ ఓరల్ టిష్యూ. సో ఏంటంటే ఇది గమ్ లేయర్ అనమాట, ఇది బక్కల్ లేయర్ అంటే బుగ్గ వైపు ఉన్న గమ్ లేయర్. సో వెనకాల నాలుక వైపు ఉన్న గమ్ లేయర్ని కూడా మనం ఇలా అప్రాక్సిమేట్గా మనం ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసి ఇలా కింద ఉన్న ఏమైనా గార కానీ ఏదైనా రఫ్ రఫ్ సర్ఫేసెస్ అన్నీ తీసేసి ఎల్లో ఇచ్చాక మనకి టాటర్ అంటే ప్లాక్ అనమాట. సో ఏదైతే అక్యుములేట్ అయ్యిందో దాన్ని అంతా మనం నీట్గా క్లీన్ చేసుకుని లేజర్ రేడియేషన్ పాస్ చేసి ఈ ఫ్లాప్ అనేది మనం అలానే మళ్ళీ పెట్టేసి సూచర్ బ్యాక్ చేస్తామన్నమాట. సో లైక్ ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఆల్మోస్ట్ మనము పెరడాంటల్ డిసీజ్ని మనం ఆల్మోస్ట్ కంట్రోల్ చేయొచ్చు. సో నార్మల్గా ఐ సెడ్ యు లైక్ లేజర్ అనేది, సో లేజర్ అనేది మనం ఇలా దిస్ ఇస్ లేజర్ రేడియేషన్. సో ఇలా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా వై లేజర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే అది బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు. సో దీనివల్ల లైక్ పేషెంట్స్కి కూడా ఇట్ విల్ బి వెరీ కోఆపరేటివ్ అనమాట. సో లేజర్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మనకి ఫ్లాప్ సర్జరీ చేసుకోవడం, స్కేలింగ్ చేసుకోవడం, రూట్ క్లియరింగ్ చేసుకోవడం వల్ల మనం ఆల్మోస్ట్ 100% రిజల్ట్ని మనం తెచ్చుకోవచ్చు. లైక్ ఇట్ విల్ స్టాప్ అంటే మనకి ఫ్యూచర్లో ఇంకా పెరడాంటైటిస్ స్టేజ్ అనేది మనకి ఇంకా అంటే పన్ను ఊగడం అనేది ఆ స్టేజ్లో అయితే మనం ఏం చేయలేము. లైక్ వీ ట్రై టు సేవ్ ద టూత్ న్యాచురల్ టూత్ అనమాట. సో లైక్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా ఒకసారి మీరు పార్థా డెంటల్ శ్రీనగర్ కాలనీ విజిట్ చేయొచ్చు. లైక్ ఇలాంటి ప్రాబ్లమే కాదు, లైక్ మీరు ఒకసారి వచ్చినట్టయితే మనకి వీ హ్యావ్ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, ఇంట్రా ఓరల్ కెమెరాస్ అంటాం. సో మీ కంటికి కనిపించని కూడా లైక్ వీ కెన్ షూట్ ఇట్ అండ్ వీ కెన్ షో యూ ఇన్ అ సిస్టమ్. సో మీరు కంప్యూటర్లో నీట్గా చూపిస్తాం. సో వీ హ్యావ్ అన్ ఎక్స్రే మెషిన్స్ ఆల్సో. సో మీరు బయటకి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, లైక్ ఎక్కడ
ఎక్కడైతే ఉంటారో మీరు అక్కడే రమ్మి కూడా మనం చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫ్లాప్ సర్జరీ ఎక్స్పెన్సివ్ అని చాలా మంది అనుకుంటారండి, కానీ అనుకుంటారు. సో ఫ్లాప్ సర్జరీ అనేది ఇట్స్ అ వెరీ మైనర్ ప్రొసీజర్. ఒకవేళ మీరేంటంటే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ దీన్ని అఫోర్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకేంటంటే బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పేసి మనం ఈఎంఐ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు పార్థ డెంటల్. లైక్ ఏంటంటే మీరు 0% ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, 0% ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు 1 రూపీ పే చేసి ట్రీట్మెంట్ అంతా చేసుకోవచ్చు. లైక్ చేసిన తర్వాత 8 నెలల్లో మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో అందరూ ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. లైక్ మీకు ఇలాంటి ప్రాబ్లమే కాదు, ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు పార్థ డెంటల్ శ్రీనగర్ కాలనీని విజిట్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ శ్రావణి. నేను మీరు సంప్రదించాలనుకుంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, ఈవినింగ్ 4 నుంచి రాత్రి 9 వరకు మీరు వచ్చి నన్ను కలవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్.